ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ జీపీఎస్ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లిలో సిపిఎస్ ఉద్యోగులు వినూత్న నిరసన చేశారు. ఇక ఉత్తరాంధ్ర నుండి పెద్ద ఎత్తున సిపిఎస్ ఉద్యోగులు హాజరయ్యారు. జీపీఎస్ రద్దు చేయకపోవడంతో నిరసిస్తూ ఉపాధ్యాయులపై వై నాయుడు, కె రాజేష్, బి శ్రీనివాసరావు గుండు గీయించుకున్నారు. సభకు హాజరైనటువంటి సిపిఎస్ ఉద్యోగులు నుదుటిపై నామాలు, చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలియజేశారు. ప్రభుత్వ విధానాలు ఎంటగడుతూ మెడలో చెప్పులు దండ వేసుకుని భిక్షాటన చేశారు. చెవిలో పువ్వు మాకెందుకు నువ్వంటూ సీఎం జగన్ ని ఉద్దేశించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక తెలంగాణలో కేసీఆర్ పట్టినటువంటి గతే ఆంధ్రాలో జగన్ కి వస్తుందని శాపనార్థాలు పెట్టారు. నా పేరు కరిమి రాజేశ్వరరావు, ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజు సిగ్గుతో తలపించుకుంటున్నా, 2019లో పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక చేత కాక చేత కాని ప్రభుత్వంగా మిగిల్చుకున్నందుకు, మీకు మేము ఓట్లేసి గెలిపించినందుకు, మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు మేము సిగ్గుతో తల దించుకొని తల వంచుకొని ఈ రోజు సభాముఖంగా గుండు గీయించుకుంటున్నా. ఎందుకంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగ ఉపాధ్యాయులే శ్రీరామ రక్ష విన్ను దన్ను. అలాంటి ఉద్యోగ ఉపాధ్యాయులని ఈ రోజు మీరు నడి రోడ్డు మీద అవమానం చేస్తూ, హేళన చేస్తూ, కించపరుస్తూ, అనేక రకాలుగా హింసిస్తూ, ఈరోజు మా ఉద్యమాలు మాకు చేయకుండా, మా ఉద్యోగాలు మాకు చేయకుండా సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చింది మీరు, పిఆర్సి సకాలంలో ఇస్తానని చెప్పింది మీరు, డిఏలు సకాలంలో ఇస్తానన్నది మీరు, చివరికి ఈ మూడు పక్కన పెడితే జీతాలకి తహతహలాడే, కిటకిటలాడే పరిస్థితి తీసుకొచ్చావు. నువ్వు సిపిఎస్ రద్దు చేసే దమ్ము ధైర్యం నీకు లేదు, కానీ మమ్మల్ని మోసం చేశావు. మోసం చేసి మిమ్మల్ని కేసులు పెట్టుకోకుండా మా పైన కేసులు పెట్టించారు. ఈరోజు కేసు పెట్టాల్సింది ఎవరి మీద? మేము మోసం చేశామా? మేము మా హామీని నిలబెట్టుకున్నాం. మీరు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారనగానే మీ ప్రభుత్వాన్ని ఈరోజు మేము తీసుకొచ్చాము, కానీ మీరు హామీని తుంగలో తొక్కి ఈ రోజు మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టేలా చేశారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి కొత్తకి ఒక రోజు వస్తుంది, మాకు వచ్చేసింది. నీలాగే ఎగిరెగిరి పడ్డాడు కేసీఆర్, 5% ఫిట్మెంట్ అన్నాడు, అయ్యార్ అన్నాడు. ఉద్యోగులు కనీసం సంఘాలు కూడా, దరిదాపులు కూడా రానివ్వలా. ఈ రోజు ఆయన అసెంబ్లీ గేట్ కాదు కదా, ఆ గేట్ 100 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఇప్పుడు కేవలం నెల రోజుల్లోనే తెలంగాణ చరిత్రలో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కలిపి కేసీఆర్ ని ఏదైతే ప్రతిపక్ష నేతగా మార్చారో, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తీసుకొచ్చారో, అదే ఉద్యోగ ఉపాధ్యాయులు ఇలాగే మీ యొక్క విధానాన్ని కొనసాగిస్తే, మీరు 2019లో ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తీసుకెళ్లే బాధ్యత కూడా మాదే. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు తీసుకొచ్చిన మేము, మళ్ళీ ప్రతిపక్షంలో తీసుకెళ్లి పెట్టే బాధ్యత కూడా మాదే. ఇంకో ముఖ్య విషయం సభాముఖంగా చెప్తున్న జయప్రకాష్ గారు, మీరు ఒక మోగారా, మీరు రిటైర్మెంట్ అయిపోయి మీ మనవాళ్ళతోనో మనవరాలతోనో ఆడుకోకుండా మీకు ఎందుకు అయ్యే సదస్సులు? మీకు ఉద్యోగం శాత కాక 2000 రోజుల్లో రాజీనామా చేస్తే ప్రజలకు న్యాయం చేయలేక, లోక్సభ పార్టీ పెట్టి దానికి న్యాయం చేయలేక చేత కాక దాన్ని పక్కన పెట్టేస్తాం. ఈ రోజు కొన్ని పార్టీలకు కొమ్ము కాస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులు తోరనాడుతూ ఈ రోజు మీకు ఉచిత పథకాలు ఇస్తే తప్పు, ఉద్యోగులకు దర్శనిస్తే తప్పు, కానీ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా వాళ్ళ యొక్క అవినీతి సొమ్ము 100,000 కోట్ల ఉంటుంది ఎక్కడ పడుకున్నావయ్యా? ఏం ప్రశ్నించో నీకు చేత కాదా? నీకు దమ్ములు తోడాలి ఏపీసీబీఎస్ నాయకుడు అని చెప్తాను, నాతో సవాలు చెప్తాను. నేను చర్చకు రాగలరా? ఏ వేదికైనా సరే, ఏ మీడియా ముందైనా సరే, నీ ఛానల్గా నీకు సవాలు చేస్తున్నాం మేము. నీకు ఎందుకయ్యా? ఈ రోజు ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయుడికి న్యాయబద్ధంగా పెన్షన్ ఇస్తే మాత్రమే నువ్వు బాధపడుతున్నావు. ఎందుకు? నువ్వు ఏ పార్టీకి, నీకు ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే పథకాలు కోరుకో, ఎంపీ పథకాలు కోరుకో, ఎమ్మెల్సీ పథకాలు కోరుకో, నువ్వు కాలు పట్టుకో. అంతేగాని ఉద్యోగ ఉపాధ్యాయులు దరిదాపులకు వచ్చినా మీరు మేధావన్న ఆలోచన గౌరవం అందరికీ ఉండేది. ఈ రోజు మీరు కూడా ఎటువంటి అన్ని విమర్శలకు గురి చేస్తూ మీరు కూడా ఒక వర్గానికి, ఒక పార్టీకి కొమ్ము కాసే మాట్లాడితే మేము సహించేది లేదని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.